Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీలో షర్మిల పార్టీ నిజంగా అనంత పని చేస్తారా? తెలంగాణ రాజకీయ పార్టీ పెట్టిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ్య వైఎస్ షర్మిల తాజాగా చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్గా మారాయి. తన సోదరుడు వైఎస్ జగన్తో ఆస్తి వ్యవహారాల విషయంలో షర్మిలకు భేదాభిప్రాయాలు వచ్చాయంటూ ఇటీవల ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలోనే రాష్ట్రంలో వైసీపీకి ఝలక్ ఇచ్చేందుకు షర్మిల ఏపీలో పార్టీ పెట్టే ఆలోచన కూడా చేస్తున్నారంటూ ఓ పత్రికలో ఇటీవల కథనం వచ్చింది. అయితే ఆ వార్తలకు బలం చేకూరేలా షర్మిల వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఏపీలో రాజకీయ పార్టీ ఏర్పాటు అంశంపై వైఎస్ షర్మిలను మీడియా ప్రశ్నించగా రాజకీయ పార్టీ ఎప్పుడైనా పెట్టచ్చు, పెట్టకూడదని రూల్ ఏమీ లేదు కదా అంటూ సమాధానం ఇచ్చారు. ఈ నెల 19 లేదా 20 నుండి షర్మిల తెలంగాణలో రైతు ఆవేదన పాదయాత్రను కొనసాగించేందుకు సన్నాహాలు చేస్తూ ఉండగా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీనిపై మీడియాతో షర్మిల మాట్లాడారు. కరోనా నిబంధనలు పాటిస్తామంటున్నా పాదయాత్రకు అనుమతి ఇవ్వడం లేదని కేసీఆర్ సర్కార్పై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ కార్యక్రమాలకు, టీఆర్ఎస్ కార్యక్రమాలకు మాత్రం కరోనా నిబంధనలు అడ్డు రావని అన్నారు. నిబంధనల వంకతో ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం తెలంగాణ సర్కార్ చేస్తోందని షర్మిల విమర్శించారు. ఇదే సమయంలో ఏపీలో రాజకీయ పార్టీ ఏర్పాటు అంశంపై జరుగుతున్న ప్రచారంపై షర్మిలను మీడియా ప్రశ్నించగా ఆ విధంగా సమాధానమిచ్చారు. గతంలోనూ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టనున్నారంటూ ఏబిఎన్లో ముందుగా వెల్లడిస్తే ఏపీలోని వైసీపీ నేతలు ఖండించారు. అటువంటి ఆలోచనే లేదని విజయసాయిరెడ్డి లాంటి నేతలు పేర్కొన్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆమె రాజకీయ పార్టీ ప్రకటన చేశారు. ఇప్పుడు కూడా ఏపీలో రాజకీయ పార్టీ పెడతారా అన్న మీడియా ప్రశ్నకు ఆమె ఖండించలేదు. ఇటీవల పులివెందులలో వైఎస్ ఘాట్ వద్ద అన్న చెల్లి వేరువేరుగా నివాళులు అర్పించారు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయంటూ ప్రచారం జరుగుతోంది.